కాండాలు ప్రూనింగ్ ద్వారా చెట్టు ఏక కాండంతో ప్రధాన కొమ్మల మధ్య సరిపడినంత ఎడం ఉండి ఆరోగ్యంగా దృఢంగా పెరిగేందుకు సరైన ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నాటిన మూడవ నెలలో చెట్లను భూమట్టానికి 60 నుంచి 70 సెంటీమీటర్ల ఎత్తుకు మించి పెరగకుండా తల భాగాన్ని కత్తిరించి వేయాలి. ఆ తర్వాత కత్తిరించిన తల కింద నుంచి పక్క కొమ్మలు పెరుగుతాయి. వీటిని 4-5 నెలల పాటు పెరగనిచ్చి 40 నుంచి 50 సెంటీమీటర్లు పెరిగాక ఆ రెమ్మలను సగానికి కత్తిరించి వేయాలి. కత్తిరించిన రెమ్మల నుంచి అనేక కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. వీటిని కూడా 3 నుంచి 5 నెలల పాటు పెరగనిచ్చి మళ్లీ 50% కత్తిరిస్తే వీటి నుంచి మళ్లీ 3వ బ్యాచ్ రెమ్మలు రావటం జరుగుతుంది. ఈ విధమైన కొమ్మ కత్తిరింపులను 2వ సంవత్సరం 2 సార్లు కొనసాగిస్తే చెట్టు అవసరమైన ఎత్తుకు ఎదిగి యాజమాన్యానికి వీలుగా ఉంటుంది. 3వ సంవత్సరం నుంచి పంట తీసుకునే కాలాన్ని బట్టి కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది. అయితే 5 సంవత్సరాలకు 1సారి చెట్లలో కొమ్మలను 50% వరకు వెనకకు కత్తిరించి వేయాలి. దీన్ని బ్యాక్ ప్రూనింగ్ అంటారు. చెట్టు ఎత్తు 6-7 అడుగులకు మించకుండా జాగ్రత్త వహించాలి. పశువుల ఎరువుతో పాటు పోషకాలను సకాలంలో అందించినట్లయితే ఈ విధమైన జామ సాగులో దిగుబడికి కుదవలేదు. డ్రిప్ పద్ధతి ఏర్పాటు తప్పనిసరి కాబట్టి ఎరువులను ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించొచ్చు. మరి ఈ అధిక సాంద్రతలో దిగుబడి మనకి ఏ విధంగా ఎక్కువ వస్తుందంటే మనకి అధికంగా చెట్లు ఉండడం ద్వారా ఒక్కో చెట్టు దగ్గర నుంచి అంటే ఇప్పుడు 2 మీటర్ బై 1 మీటర్ మనం స్పేసింగ్ చూసుకున్నట్లయితే ఒక్కో చెట్టు దగ్గర నుంచి మనకి 5 నుంచి 10 కేజీలు వచ్చినప్పటికీ కూడా మనకి 2000 మొక్కలు మనం పెడతాం కనుక మనకి 10 టన్ల వరకు ఎకరానికి వచ్చే అవకాశం పొటెన్షియల్ ఉంది అన్నమాట. ఈ విధంగా మనము కత్తిరింపులు చేసుకుంటూ దానికి ఎరువుల యాజమాన్య పద్ధతులు కూడా మెలకువలు పాటించుకుంటూ దాంట్లో కింద గడ్డి రాకుండా మరి అధిక సాంద్రతలో మరి మొక్కలు పెంచుకుంటే మరి గడ్డి రాకుండా ఉండడానికి మనం కింద పాలిథిన్ మల్చ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 2-3 ముఖ్యమైన టెక్నాలజీని దీంట్లో అన్ని సమకూలన చేసి ఈ యొక్క అధిక సాంద్రతలో మొక్కలు పెంచడం అనేది రైతులు చేసుకుంటేనే లాభం చేకూరుతుంది. మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మిడో ఆర్చిడ్ విధానంలో సాగు చేసిన జామ నుంచి రైతులు ఎకరాకు 20 టన్నులకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. ఇక్కడ చెట్టుకు కనీసంగా 8 నుంచి 12 కిలోల దిగుబడి వస్తుంది. సరాసరిన 10 కిలోల దిగుబడి వచ్చినా ఎకరాకు 2000 మొక్కలుంటే 20 టన్నుల దిగుబడి వస్తుంది. మన ప్రాంతంలో కొంతమంది రైతులు ఎకరాకు 225 మొక్కలు నాటి 4వ సంవత్సరం నుంచి 10 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. జామ సాగులో ఎకరాకు 10 నుంచి 20 టన్నుల దిగుబడి పొందగలిగితే కిలో ధర కనీసంగా 15 రూపాయల లెక్కన ఎకరాకు 1.5 లక్షల నుంచి 3 లక్షల నికర లాభం పొందొచ్చు.